అర్థమైంది నేని. ఎందుకలా చెప్పారు పెద్దమ్మా? బిడ్డను కన్న తల్లిపాలు పట్టి నా భర్తను బంధించిన కుండలో పొయ్యాలి. అందులో ఉన్న పాలలో తల్లిపాలు కలవగానే విచ్ఛేదనం జరుగుతుంది. నాగయ్యని కుండలో బంధించారా? ఆ పని చేసిందెవరో కాదు, మీ అత్త టిలోత్తమ్మ. చిట్టి, నువ్వు పాలు పట్టివ్వు. వద్దు, తనని బలవంత పెట్టద్దు. పసిబిడ్డకు కూడా ఇవ్వలేనప్పుడు నాగయ్యని విడిపించడానికైనా ఇస్తే పుణ్యంతో పాటు కోట్ల ఆస్తిని కూడా ముడగట్టుకోవచ్చు కదా. సుమన, నువ్విచ్చే. ఇవ్వను. ఇవ్వకుండా ఏం చేస్తావు చెల్లి? నీకెందుకు ఇవ్వాలక్కా? పైగా నాగయ్య, సోమయ్య, రంగయ్య ఇలాంటి అయ్యల కోసం నా పాలెందుకు వృధా చేసుకుంటాను? బిడ్డకు పాలు ఇవ్వనప్పుడు వృధా చేసుకున్నట్టే కదా. అందుకని నీకివ్వాలా? అదేదో నా పాపకే ఇచ్చుకుంటాను. నా మీద అక్కసుతో ఇవ్వద్దులే. నా ఇష్టం అక్క, నా పాలు, నా బిడ్డ, నా ఇష్టం. నిన్నిలా రెచ్చగొడితేనే బిడ్డకు పాలిస్తావని తెలుసు సుమనా.